हाई हेलो नमस्ते वेलकम टू सुमन टीवी ने ब्यूटिफुल प्लेस ब्यूटिफुल प्लेस अंदर की यूजफुल प्लेस अदे अलवा सिरी गणेश एंटरप्राइजेस మధ్యకాలంలో ఎంబ్రాయిడ్ డిజైన్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా ఈ ఎంబ్రాయిడ్ డిజైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మిషన్స్ ఎలా పర్చేస్ చేయాలి అండ్ దెన్ మెయింటెనెన్స్ ఏంది దెన్ ప్రైస్ ఏంది ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ అన్ని లోపలలే డీటెయిల్డ్గా కనుక్కుందాం చలో నమస్కారం మహాలక్ష్మి గారు నమస్తే అండి మహాలక్ష్మి గారు మార్కెట్ లో చాలా బిజినెస్ లు ఉన్నాయి అయితే మీరు ఎంబ్రాయిడింగ్ ఎందుకు ఎంచుకున్నారు ఈ మిషన్ సేల్ చేయాలని చాలా బిజినెస్ లు ఉన్నప్పటికీ ప్రతి దాంట్లో ఫిజికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీంట్లో ఏంటంటే అది మ్యాన్ పవర్ మనం తగ్గించుకొని ఆటోమేటిక్ గా మిషన్ చేయడం వల్ల చాలా ఎక్సలెంట్ బిజినెస్ అనేసి నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఎన్ని ఇయర్స్ అవుతుందని స్టార్ట్ చేసి నేను 7-8 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్నాను 7-8 ఇయర్స్ నుంచి అయితే ఈ వర్క్ రావాలి అంటే ముందు మన టైలరింగ్ అనే అలాంటి ఏమన్నా టచ్ లో ఉండాలంటారా అంటే ఇందులో ఎడ్యుకేషన్ తోటి పనిలేదు టైలరింగ్ రాకపోయినా పర్లేదు బట్ చేయాలన్న ఇంటెన్షన్ అయితే 100% ఉండాలి ఏదో ఇన్వెస్ట్ చేస్తాను ఏదో పెట్టుకుంటా అంటే ఒకటి అవ్వదు ఎందుకంటే ఒక వర్క్ ని మనం ఎంత ఇష్టపడి చేస్తామో అది మనకు అంత సక్సెస్ ని తీసుకొస్తుంది సో మీరు ఎలా స్టార్ట్ చేశారు ఫస్ట్ మీ జర్నీ అంటే మీరు ఎలా పర్చేస్ చేశారు ఇవన్నీ ఓకే నేనైతే ఫస్ట్ ఏంటంటే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాక అందులో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవన్నీ ఐడెంటిఫై చేశాక ఇలా కాదు ఇంకా సంథింగ్ మనకు కావాలి ఇంకా డెవలప్ కావాలి ఇంకా అప్డేట్ కావాలి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి అనేసి టోటల్గా గ్రౌండ్ వర్క్ చేసి బడ్జెట్లో మనకు ఈ సింగిల్ హెడ్స్ అనేది రావాలనేసి ప్లాన్ చేసి ఫస్ట్ టైం మనం తక్కువ అమౌంట్లోన బెస్ట్ రిజల్ట్ ఉండేలాగా అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ లేకుండా మంచి అవుట్పుట్ వచ్చేలాగా మనం అనేది ఈ మిషన్స్ తెప్పించాము సో రెస్పాన్స్ ఎలా ఉందంటారు చాలా బాగుంది ఒక్కొక్క కస్టమర్ అయితే నాకు ఏడ్చుకుంటూ కాల్ చేస్తారండి నేను ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏ ఒక్కరు చేయలేక మిస్ అయినా కూడా వాళ్ళ లైఫ్ ఎటో వెళ్ళిపోతుంది అలా కావద్దు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలనేసి నేను ఇంత ఫోకస్ గా దీన్ని చేస్తున్నా ఇప్పుడు ఉమెన్స్ చాలా మంది ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు కరోనా టైంలో చాలా మందికి జాబ్స్ వెళ్ళిపోయాయి చాలా మంది రోడ్డున పడిపోయారు ఏం చేసుకోవాలో తెలియక చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ పోయాయి కంపెనీస్ పోయాయి చాలా ప్రాబ్లం అయింది ఫైనాన్షియల్ స్కూల్స్ కూడా అలాగే క్లోజ్ అయ్యాయి సో అలాంటి టైంలో కొన్ని ఫుడ్ అండ్ మెడికల్ ఎలా అయితే మంచి సక్సెస్ అయ్యాయో ఈ బిజినెస్ కూడా ఎవ్రీ గ్రీన్ లాగా అంటే మరి కంప్లీట్ పడిపోకుండా మేము కరోనా టైంలో కూడా చాలా మంచి బిజినెస్ చేశాము అయితే మహాలక్ష్మి గారు ఎంబ్రాయిడరీ డిజైన్కి అండ్ మగ్గం వర్క్కి డిఫరెన్స్ ఏమంటారు ఎంబ్రాయిడరీ డిజైన్ ఏంటంటే కంప్లీట్లీ ఆటోమేటిక్ మగ్గం వర్క్ ఏంటంటే ఒక మనిషి కూర్చొని చేయాలి వర్క్ ఇది మనకు లేబర్ ప్రాబ్లమ్ మ్యాన్ పవర్ చాలా ప్రాబ్లం అనమాట ఒక వర్క్ వాళ్ళు 2 డేస్ నుంచి 1 వీక్ వరకు చేస్తారు దీంట్లో 1 అవర్ నుంచి ఒక 8 అవర్స్ లోపు అయ్యే డిజైన్స్ ఉంటాయి ఎంత హెవీ డిజైన్ అయినా మాక్సిమం 1 డేలో వేసివ్వచ్చు అదైతే ఒక డిజైన్ హెవీ డిజైన్ వేయాలంటే 1 డే ఖచ్చితంగా పడుతుంది 1 వీక్ పడుతుంది హెవీ డిజైన్ అయితే సో ఇదైతే ఎలా ఉంటుంది మరి ఇది 1 డేలో కంప్లీట్ అవుతుంది 1 డేలో కంప్లీట్ అవుతుంది అండ్ బడ్జెట్ లో కూడా మనకు అవుతుంది ఇదేంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఓన్లీ మనకు మెషిన్ కి ఏదైతే ఉంటుంది అమౌంట్ అది మాత్రమే పెడతాం ఫోర్దర్ అంతా కూడా మనకు జీరో మెయింటెనెన్స్ అనమాట సో ఆ కుట్టు అదంతా పోవడం అలా ఏముండదు అలా ఏముండదు మగ్గం వర్క్ అని ఒక స్టిచ్ ఇలా జస్ట్ లూజ్ అయిందంటే టోటల్ గా వెళ్ళిపోతుంది దీంట్లో అలా కదా మనం బ్రష్ పెట్టి వాష్ చేసినా కూడా పోదు సో మీరు ఎలా పర్చేస్ చేశారు ఇవన్నీ నేను స్టార్టింగ్ అయితే బ్రదర్ కంపెనీలో సింగిల్ మెషిన్ తీసుకొని నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను దాంట్లో నాకు చాలా పెయిన్ పాయింట్స్ అనేది ఉన్నాయన్నమాట నేను చాలా సఫర్ అయ్యాను సో అలా ఉండొద్దు అనేసి నేను ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యాను అన్నమాట చాలా గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత టోటల్గా అంత అవేర్నెస్ వచ్చాక నేను ఫీల్డ్లోకి స్టార్ట్ అయ్యాను సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ప్లేస్మెంట్ దొరికింది అండ్ చాలా మంది ఇందాక చెప్పాను కదా ఏడ్చుకుంటూ కాల్ చేశారు అసలు దీనివల్ల మేము 3 పూటలు తినగలుగుతున్నాం లేదు అంటే మేము ఇంతకుముందు చేసిన బిజినెసెస్ లో లాస్ వల్ల ఈ పాటికి మేము ఊరేసుకొని చనిపోవాలనేసి కాల్ చేశారు ఓకే సో అప్పుడు నాకు అనిపించింది అనమాట ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా సో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్ కూడా సో ఈ వర్క్స్ చేసుకుంటూ నాకు చాలా హెవీ వర్క్ ఉండేది బ్యూటిషియన్ పం ఫ్యాషన్ వర్క్లోనే అయితే ఆ హెవీ వర్క్ చేసి చేసి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది సో డాక్టర్ దగ్గరికి వెళ్తే బెడ్ రెస్ట్ అన్నాడు చేస్తేనే ఇల్లు గడిచేది సో అలాంటి సిచ్యువేషన్ నేను చేయకపోతే ఏంటి అన్న ఒక
సివియర్ పెయిన్ లో నుంచి నాకు ఒక థాట్ అనేది వచ్చింది అన్నమాట. మనము ఫిజికల్ గా చేయలేకపోయినా ఏదో ఒకటి మనకు ఇన్కమ్ సోర్స్ ఉండాలి. అవును ఖచ్చితంగా. సో అలా ఒక పెయిన్ లో నుంచి నాకు ఈ థాట్ అనేది వచ్చింది. యాక్చువల్లీ నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసాను అన్నమాట చిన్నది 1 lakh మిషన్. ఆ వర్క్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇది చాలా 15 years బ్యాక్. సో అప్పుడే నేను కొంచెం ఇంకా డిలే చేశాను. 1 lakh అంటే కొనలేకపోయాను అప్పుడు. 1 lakh మిషన్ కూడా కొనాలంటే 1 lakh మిషన్ పెడితే ఇంత చేస్తామా లేదా అన్న థాట్ లో నేను దాన్ని వదిలేశాను అప్పుడు. సో ఫర్దర్ గా కొంచెం ఎప్పుడైతే నాకు పెయిన్ అనేది స్టార్ట్ అయిందో ఇంక అప్పుడు ఫోకస్ చేశాను. సో ఒక మిషన్ అయితే పర్చేస్ చేశాను 2,10,000 rupees. అది ఎప్పుడైతే పర్చేస్ చేసి స్టార్ట్ చేశానో నేను పార్లర్లోనే అనమాట. ఆల్రెడీ అది ఫ్లోటింగ్ బిజినెస్ కాబట్టి నాకు ఏ ఫరక్ పడలేదు. అంటే నేను పబ్లిసిటీ చేసుకోవాలి అది ఇదేని ఏం లేదు. జస్ట్ చేసిన పీస్ నేను శాంపిల్స్ పార్లర్లో వేశాను. ఆటోమేటిక్గా నాకు బిజినెస్ అనేది వచ్చింది. విదిన్ 1.5 months లో నాకు ఆ 2 lakhs అనేది వచ్చేసింది. ఓకే. సో ఆ చిన్న మిషన్ మీద నేను డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి వచ్చేది. నాకు ఆల్రెడీ నేను మెషిన్స్ స్టిచ్చింగ్ చూసుకోవాలి, పార్లర్ చూసుకోవాలి, ప్లస్ ఇది చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి. టూ మచ్ హార్డ్ అయిపోయింది. సో ఇలా కాదు, మనకి జాయింట్ చిన్న మిషన్లో చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ జాయింటింగ్ చేయాలి, థ్రెడ్ మార్చాలి, క్లాత్ మార్చాలి, రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా కాకుండా కొంచెం పెద్ద ఫ్రేమ్ అయితే బాగుంటుంది, నెక్స్ట్ జాయింటింగ్ లేకుండా, హ్యాండ్స్ జాయింటింగ్ లేకుండా అనేసి ఒక థాట్ వచ్చింది. సో అలా అనేసి నేను ఒక వేరే పర్సన్ ఇలాగనే అప్రోచ్ అయితే వాళ్ళు నాకు పఫ్ మిషన్ ఇచ్చారనమాట 3,20,000 కి. అది కూడా హాఫ్ హాఫ్ బట్ సింగిల్ సక్సెస్ అవ్వలేదు. మిషన్స్ లో కూడా ఇంకా రకాలు ఉన్నాయా? చాలా రకాలు ఉన్నాయి. 1 lakh నుంచి అప్ టు మనకు 7 lakhs వరకు ఉన్నాయి. సో సింగిల్ నీడిల్ మిషన్ రిస్క్ ఎక్కువ, బడ్జెట్ తక్కువ. సో ఒక ఉమెన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడే బిజినెస్ అనుకుంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే ఐడియా? ఆ బిజినెస్ స్టార్ట్ అనేది చేయాలి అనుకున్నప్పుడు మార్కెట్లో మనం గుర్తుంచుకోవాలి, ఒకరితో పోటీ పడి మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా అప్డేట్ లోనే ఉండాలి. బేసిక్ లో ఉన్నామంటే మనల్ని మార్కెట్ తొక్కేస్తుంది. సో మనం నిలబడాలి మార్కెట్ లో, అడ్వాన్స్ లో ఉండాలంటే ఎప్పుడైనా కూడా అప్డేట్ కి వెళ్ళాలి. అండ్ మనకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఇందులో ఏంటంటే ఏ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు, ఫాస్ట్ గా అయిపోతుంది, అండ్ ఫ్యూచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అన్ని రకాల డిజైన్స్ అవుతాయి, డ్రెస్సెస్ కి కానీ, బ్లౌజెస్ కి కానీ, టోటల్ గా అన్లిమిటెడ్ దీనికి అని చెప్పలేము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫోటోస్, ఇమేజెస్, లోగోస్, బ్రాండ్ నేమ్స్, బ్లౌజ్, శారీ, డ్రెస్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా. ఇప్పుడు ఇంకా ఆర్నమెంట్స్ కూడా ఇందులోనే అవుతున్నాయి. హిప్ బెల్ట్స్ అని, బ్యాంగిల్స్, క్లిప్స్, జడ పట్టీలు, సో ఇయర్ రింగ్స్, దండలు, ప్రతి ఒక్కటి, ఈవెన్ దో రాఖీ కూడా మన అయితే ప్రతిదీ కూడా మనకు ఎంబ్రాయిడరీలోన డెవలప్ చేస్తున్నారు అన్నమాట డిజైనర్స్. సో దానివల్ల మంచి క్రియేటింగ్ ఉంది మార్కెట్. ఓకే. అయితే ఉమెన్ స్టార్ట్ చేయగలదా అంటే ఈ మిషన్స్ స్టార్ట్ చేయలేకపోవడం అలా ఏమి ఉండదా? ఏమి లేదు. ఎవరైనా ఇది ఈజీ ప్రాసెస్. 6th 7th క్లాస్ చదివే పిల్లలైనా ఆపరేట్ చేస్తారు, 60-70 ఇయర్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేస్తారు. ఈజీ ప్రాసెస్ అంటారు. చాలా ఆటోమేటిక్, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర ఎన్ని రకాల మిషన్స్ అవైలబుల్ గా? టోటల్ గా 4 models ఉంటాయి. ఒకసారి చూపించేసేస్తారా? సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ మిషన్ అండి. ఇది 1624 అనమాట. 1632, 2032, 2040 ఇలా 4 models ఉంటాయి. సో దీని బెనిఫిట్స్ ఏమంటారు? ఇది ఏంటంటే ఓన్లీ బ్లౌజెస్ అండ్ చిన్న బ్రాండ్స్ చేసుకున్న వాళ్ళకి ఇది సూటబుల్ అనమాట. కొందరు ఇది దీనికి ఓన్లీ బ్యాక్ ఒకటే వస్తుంది అనమాట. మళ్ళీ క్లాత్ తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలి, కొంచెం ఫ్రేమ్స్ మార్చేది ఉంటుంది. సో ఈ డిజైన్ అనేది మనం ముందే సెట్ చేసుకోవాలి? కంప్యూటర్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. పెన్ రైట్ కనెక్ట్ చేసి మనం డిజైన్ కాపీ చేసుకుని ఏ డిజైన్ ఎక్కడ కావాలనేది మనం సెట్ చేసి స్టార్ట్ చేసేస్తాం. సో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. కొంచెం మీడియం, ఇంకొంచెం ప్రొఫెషనల్ గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పెద్ద మిషన్స్ సజెస్ట్ చేస్తాను. ఫ్రేమ్ పెద్దగా ఉంటుంది అనమాట బిజినెస్ ని బట్టి. ఇంకా ఆల్రెడీ ఫీల్డ్ లో ఉండి వాళ్ళకు ఫ్లోటింగ్ ఉంది, బిజినెసెస్ ఉన్నాయి, బోటిక్స్, టైలర్ షాప్స్, వర్క్స్, రెగ్యులర్ గా కస్టమర్స్ రన్నింగ్ ఉంటారు అంటే పెద్ద మిషన్స్ కి వెళ్ళొచ్చు. సో బోటిక్స్ వాళ్ళు కూడా ఇదే ఇప్పుడు యూస్ చేసేదా ఎంబ్రాయిడింగ్? ఫ్రేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కొంచెం వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద ఫ్రేమ్స్ తీసుకుంటారు అనమాట. మేము ఫ్రేమ్ మార్చలేము మాట మాటికి, హ్యాండ్ ఒక్కొక్కసారి, నెక్ ఒక్కొక్కసారి అనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద ఫ్రేమ్స్ తీసుకుంటారు. సో ఇది ప్రాసెస్ ఎలా అంటారు అంటే బై చేయడానికి లేకుంటే ఆపరేటింగ్? బై చేయడానికి అండ్ ఆపరేటింగ్. బై చేసే కంటే చాలా మంది క్యాష్ లో కొనుక్కునే వాళ్ళు ఉంటారు. లేదు అనుకుంటే కొందరికి బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తున్నాయి, ముద్ర లోన్స్ అని, ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తున్నారు. సో ఇంకా బిజినెస్ లోన్స్ కూడా ఇస్తారు కాబట్టి, అండ్ సబ్సిడీ లోన్స్ కూడా ఉన్నాయి. దళిత బంధు ఇప్పుడు కొన్ని వాళ్ళకు కూడా ఇచ్చాం చాలానే బాగా. సో ఇన్స్టాల్మెంట్స్? అలా ఇన్స్టాల్మెంట్ అంటే కంపెనీ ఇన్స్టాల్మెంట్ ఇవ్వదు, కొటేషన్స్ ఇస్తారు. వాళ్ళు లోన్స్ ట్రై చేయొచ్చు. కొంచెం ఇంకా బజాజ్ క్రెడిట్, ఇంకా వేరే కొంచెం టైప్స్
మేము కస్టమర్ కి రిఫర్ చేస్తాం. సో వాళ్ళు ఎలా ఆర్డర్ చేయాలి అంటారు మీ దగ్గర? ఆర్డర్ అంటే కొందరు విజిట్ చేసి బుక్ చేసుకొని వెళ్తారు, ఇక్కడికి వచ్చి బై చేస్తారు, కొందరు రాకుండానే పేమెంట్స్ పంపించేస్తే మేము మెషిన్ పంపించి మా పర్సన్ ని పంపించి ఇన్స్టాలేషన్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తాం అన్నమాట. సో ఆర్డర్ చేసిన ఎన్ని డేస్ కి మీరు మెషిన్ అనేది ఇచ్చేస్తారు? ఆల్మోస్ట్ స్టాక్ అవైలబుల్ బట్టి, ఇప్పుడు కస్టమర్ కి ఎమర్జెన్సీ ఉంది, నా దగ్గర రెడీగా ఉంది, ఆన్ ది స్పాట్ లో పంపించేస్తాము. జస్ట్ దీనికి డస్ట్ పడకుండా క్లీన్ చేసుకుంటూ ఆయిలింగ్ ఒకటి చేసుకుంటాం అంటే చాలు. ఇది టోటల్ జీరో మెయింటెనెన్స్, జీరో ఎక్స్పెన్సెస్. సో ఇది ఎలా స్టార్ట్ చేస్తారండి? ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్ ఉంటుంది. నేను ఆ మిషన్ మీద చూపిస్తాను మీకు. ఇక్కడ 500 800 ఉంది ఒకటి, ఎలా ఆపరేట్ చేయాలనేది సిస్టమ్ లో చూపిస్తాను. ఇంకొక సైజెస్ చూద్దాం. మహాలక్ష్మి గారు, ఇందాక చూపించిన మిషన్ కి ఈ మిషన్ కి డిఫరెన్స్ ఏంటండి? ఇందాక చూపించింది బేసిక్, ఇది వచ్చేసి కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ అండి, కొంచెం క్వాలిటీ అనేది హై ఉంటుంది. ఇది వచ్చేసి కంప్యూటర్ దాపు. మీరు ఇందాక ఆపరేటింగ్ ఎలా చేయాలి అని అడిగారు. సో ఇక్కడ వచ్చేసి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ కింద ఇక్కడ మనకు డిజైన్ లాక్, ఈ 2 బటన్స్ అండ్ ఈ బటన్, టోటల్గా ఓవరాల్గా 10 ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఇది పెన్ డ్రైవ్లో డిజైన్స్ అన్నీ ఇక్కడ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాం మిషన్కి, మనము టోటల్గా డిజైన్స్ ఆప్షన్స్ అనమాట ఇవి. ఓకే, టోటల్గా మనం ఇందులోనే చూసుకోవచ్చు డిజైన్స్ అనేది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 నంబర్ పైన, ఇది ఎడిట్ ఆప్షన్ అనమాట. అంటే డిజైన్ మనం ఇలా రొటేట్ చేయాలన్నా, సైజ్ చిన్నది పెద్దది చేయాలన్నా మనం దీంట్లో యూస్ చేస్తాం. 3rd 1 వచ్చేసి కలర్ సెట్, మనకు ఎక్కడెక్కడ ఏ పార్ట్లో ఏ కలర్స్ కావాలనేది ఇక్కడ కలర్ ప్యాలెట్ యూస్ చేసి మనం కలర్ సెట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మెయిన్ డిజైన్ లాకింగ్ అనమాట మెను పేజ్. ఇది వచ్చేసి మనకు ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఓవరాల్గా మనకు మొబైల్లో ఎలా అయితే సింబల్స్ ఉంటాయి వాట్సాప్కి కాల్కి, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ స్టిచ్చింగ్కి రెడీగా ఉంది అని అన్నప్పుడు మనం ఇది ఓకే చేసేసి ఇక్కడ బ్లూ కలర్ పెట్టుకోవాలన్నమాట డిజైన్ లాక్. ఒక డిజైన్ కుట్టాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇది బ్లూ కలర్లో ఉండాలి, ఇక్కడ 4th నంబర్ ఉండాలి. మనకు ఇలా డిజైన్ డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఈ డిజైన్ మనం ఎక్కడ పెట్టుకోవాలంటే దీనికి చిన్న ప్లస్ పాయింట్ ఉంటుంది, క్లాత్ మీద పెట్టుకుని ఏరియా చెక్ చేసుకుని, ఇది బార్డర్ చెక్కింగ్ అంటాం అనమాట. మనకు ఎంత ఏరియాలో డిజైన్ వస్తుంది అనేది టోటల్గా చూయించేస్తుంది. ఆ చూయించిన తర్వాత మనం డిజైన్ స్టార్ట్ చేయడం, అంతే ఆప్షన్స్. ఒకసారి ఆపరేట్ చేద్దాం. సో మనకు ఒక్కో డిజైన్ ఎంత టైం పడుతుందండి? డిపెండ్స్ డిజైన్. ఇక్కడైతే మనకు టైమింగ్ చూసింది, ఇది టోటల్గా 19 మినిట్స్ అన్నట్లు. ఇది టోటల్గా కలర్ చేంజ్ కూడా ఇలా ఆటోమేటిక్గా అదే చేసేసుకుంటుంది, కంప్లీట్లీ ఆటోమేటిక్. వన్స్ డిజైన్ సెలెక్ట్ చేసి క్లాత్ ఫిట్ చేసి మనం స్టార్ట్ చేసామంటే మనం వేరే వర్క్ చూసుకొని కూడా దీన్ని మెయింటైన్ చేయొచ్చు. అయితే డిజైన్ని బట్టి టైం అంటే టైమింగ్స్. సో లేడీస్ అయితే ఆడవాళ్ళు అయితే ఇంట్లో ఈజీగా ఇది పెట్టేసుకొని కూడా ఇంకా ఏదైనా వర్క్స్ చేసి, మెయిన్ లేడీస్కి ఎందుకంటే ఇది కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి టైం టు టైం, ఇప్పుడు పెళ్ళి కానంత వరకు ఓకే ఫ్రీగా ఉంటాం కాబట్టి చేస్తాం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టాలంటే చూసుకోవడానికి ఎవరు ఉండరు, పిల్లల్ని తీసుకెళ్లాలంటే జాబ్స్లో కుదరదు, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళకి చేస్తేనే నడుస్తుంది, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? సో అలాంటప్పుడు ఏంటంటే ఇది మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా, అంటే మనం హ్యాండ్తో చేసినా ఇంత పర్ఫెక్ట్గా రాదు, కొంచెం అటు ఇటు అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇంకా ప్రింట్ ఎలా అయితే ఉంటుందో అంత ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది డిజైన్, అంత నీట్గా కూడా. మనకి చేతితో చేసినా కూడా ఇంత నీట్ గా రాదు డిజైన్. ఆపరేటింగ్ అనేది ఈజీనే, చాలా ఈజీ. టోటల్ గా ఒక 10 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లోను. మనకు చదువు ఉండాలా అంటే అది కూడా అవసరం లేదు, ఈజీగా ఇక్కడ మనకు బ్లైండ్ గా సింబల్స్ ఉంటాయి, సింబల్స్ గుర్తుకు పెట్టుకున్నా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. చాలా మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళకు నేను ఈ మిషన్స్ ఇచ్చాను టైలర్స్ కి, వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు. సో కొంచెం ఐడియా ఉండాలి అంటారు, ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ కలర్ ఎలా కాంబినేషన్ సెట్ చేయాలి, ఒక ఇంట్రెస్ట్, ఒక ఆర్ట్ ఉండాలి మనలో, ఒక కళ అనేది చేయాలి అన్న ఇంటెన్షన్ తోటి అదంతా పుడుతుంది అన్నమాట. సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న అక్కడే ఆగిపోయి వాళ్ళు చాలా మంది 100లో ఒక 3% లేదా 5% ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఇన్వెస్ట్ పెట్టాము బిజినెస్ వస్తుంది చేద్దాం, అలా నడవనే నడవదు. ఏదైనా బిజినెస్ అంటే కంప్లీట్ ఇన్వాల్వ్ అవ్వాలి మనం. అవును. సో ఫస్ట్ కొంచెం నడవకున్నా తర్వాత అన్నా కానీ 100% నడుస్తుంది, నడవద్దు అన్న సబ్జెక్ట్ లేదు. అది డెవలప్ చేసుకునే కస్టమర్ని డిపెండ్ చేసుకుని ఉంటుంది.
స్కిల్స్ ఉంటాయి దీంట్లో కూడా ఒక స్కిల్ ఉండాలి వాళ్ళకు ఒక వర్క్ నేను ఒక హైలైట్ చేసి చూపించాలన్న ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటే వచ్చిన కస్టమర్ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతారో ఆటోమేటిక్ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది సో మనలో ఒక స్కిల్ అనేది ఏది లేకుండా ఏదో వాళ్ళు వచ్చారు ఇచ్చామంటే కాంబినేషన్ సెట్ ఉండదు కరెక్ట్ గా మెజర్మెంట్ ఉండదు ఇలా లేకుండా వర్క్ చేసిస్తే ఎవరు సాటిస్ఫై అవ్వరు నెక్స్ట్ టైం కస్టమర్ కూడా రారు సో వాళ్ళైతే ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటారు ఎలా కస్టమర్స్ ని పెంచుకోవాలి ఒక ఉమెన్ తీసుకుంది మిషన్ అంటే సో కొందరు ఏం చేస్తారంటే అదర్ టైలర్స్ తోటి టై అప్ అవుతారు వేరే షాప్స్ దగ్గర టై అప్ అవుతారు అండ్ బోర్డ్స్ పెట్టుకుంటారు ఇది ఏంటంటే అందరికీ తెలిసిన అవేర్నెస్ ఇలా కాకుండా మార్కెట్ స్ట్రాటజీ చాలా ఉంది సో మన దగ్గర తీసుకునే కస్టమర్ కి ఆ సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాము ఇప్పుడు మా మోటో వచ్చేసి ఏంటంటే కంప్లీట్ గా ఎవరైతే మా సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళ లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఒక సక్సెస్ ఉమెన్ గా ఎంటర్ప్రినర్ గా డెవలప్ చేయాలనేదే మా ఎయిమ్ అన్నమాట మినిమం 1 లక్ష మందికైనా మేము ఇండిపెండెంట్ గా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో జాబ్ చేసుకునేలాగా ఆపర్చునిటీ ఇవ్వాలనేది మా విజన్ సిరి గణేష్ ఎందుకు తీసుకోవాలనుకుంటారు అంటే బయట చాలా ఉన్నాయి కదా కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే ఎవరైతే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరూ రిఫరల్ నుంచి చాలా మాకు కస్టమర్స్ వస్తున్నారు ఎందుకంటే ఒక ఓల్డ్ కస్టమర్ బాగుందని చెప్పారంటే వాళ్ళంత ఈజీగా చెప్పరు సో మన సర్వీస్ కానీ మన హెల్ప్ కానీ వాళ్ళకి బాగా అనిపించినప్పుడే వాళ్ళు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు సో మాకు అలా రిఫరల్ నుంచి చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మాది మెషిన్స్ అమ్మడం కాదు ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు మేము ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి ఒక నేమ్ రావాలి ఫైనాన్షియల్ గా మేము ఫ్రీ అవ్వాలి అని ఎవరికైతే ఫుల్ ఒక జీ తోటి ఒక వై రీజన్ తోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేం చేసే సపోర్ట్ 100% మీరు ఎగ్జాంపుల్ అని చెప్తారు ఈ బిజినెస్ లో ఎవరినో ఎగ్జాంపుల్ తీసుకునే అవసరం లేదు నేను కూడా చిన్న స్థాయి నుంచి ఇందులో డెవలప్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను సో ఎవరినో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో నేను ఎలా అయితే ఒక పట్టుదలతోటి పైకి వచ్చానో చేయాలనుకున్న వాళ్ళకే అవకాశం ఎప్పటికీ ఉంటుంది అదొకటి గుర్తు పెట్టుకొని పాజిటివ్ మైండ్ తోటి చేసే బిజినెస్ మీద గోల్ విజన్ పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అండ్ నాకు కూడా చాలా విషయాలు ఇంతకు ముందు తెలియదు నాకు ఎవరైతే కొంచెం మెంటర్స్ నా గురువులు ఉన్నారో వాళ్ళు ఇలా కాదు ఇలా 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 చేయాలి అని చెప్పడం తోటి సో నా మైండ్ కూడా ఇంకా చాలా రిలాక్స్ గా ఫ్రీగా అండ్ మా కస్టమర్ డెవలప్మెంట్స్ కోసం మేమేమేం చేయాలనేసి ఆలోచిస్తున్నాము అండ్ దాని సందర్భంగానే నెక్స్ట్ అనేది నెక్స్ట్ మంత్ లో మాకు యాన్యువల్ ఫంక్షన్ అనేది మేము సెలబ్రేట్ చేస్తున్నాము దాని సందర్భంగా కొత్త కస్టమర్లకి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి కూడా ఆఫర్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మన ఎంహెచ్ లో ఇంకొక డిఫరెంట్ మోడల్ అండ్ లేటెస్ట్ అండి ఇది ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాం ఇది చైన్ స్టిచ్ అండ్ టవల్ వర్క్ ఈ టూ వర్క్స్ అనేది ఇందులో వస్తుంది అనమాట సేమ్ మగ్గం వర్క్ నీడిల్ ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా నిడిల్ అలాగే ఉంటుంది అనమాట సింగిల్ నిడిల్ 6 కలర్స్ ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దీనికి టోటల్గా పైన ఉండదు థ్రెడ్ కింద ఉంటుంది అండ్ విత్ ట్రిమ్మింగ్ అనమాట సేమ్ దాహు కంప్యూటరే అండ్ ఈ వర్క్ చూసినట్లయితే టోటల్గా చైన్ స్టిచ్ వచ్చేసి టవల్ వర్క్ వస్తుంది అనమాట మనకు అండ్ కిడ్స్ టాప్స్కి టీ షర్ట్స్కి డిజైన్స్ ఏదైనా లూప్ వర్క్లో ఇలా వేసుకోవచ్చు ఇది ఇంకా చైన్ స్టిచ్ హెవీ హెవీ గాగ్రాస్ అండ్ శారీస్ కుర్తీస్ వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్రెడీ ఒకటి ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది సెకండ్ ఆప్షనల్ ఇంకా ఏదైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది అంటే మనకు ఒక 1/2 అవర్ 1 అవర్లో హెవీ హెవీ డిజైన్స్ కూడా మనకు కంప్లీట్ అవుతాయి అన్నమాట మహాలక్ష్మి గారు ఇప్పుడు 3 రకాల మిషన్స్ చూపించారు కదా సో అన్నీ ఒకే ప్రైస్ అంటారా లేదు మ్యామ్ 3,50,000 నుంచి అప్ టు 5 లాక్ వరకు ఉంటాయి నేను ఇంకొక మోడల్ చూపించలేదు బాక్స్లో ఉంటుంది 16-32 మీకు సైజ్ చూపించలేదు అండ్ 20-32లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ మోడల్కి ఒక వైజ్ లాగా దాంట్లో 2 మోడల్స్ ఉంటాయి టాప్ మోడల్ ఉంటుంది సెకండ్ మోడల్ ఉంటుంది వాళ్ళ బడ్జెట్ని బట్టి ఏది కావాలో అది తీసుకోవచ్చు బట్ టాప్ మోడల్ ఏంటంటే ఐఎస్ఐ సర్టిఫికేట్ ఉండి మనకు ఇలా ఉంటుంది అండ్ హై క్వాలిటీ అనమాట రికోమా ఏదైతే బ్రాండ్ ఉందో ఈక్వల్గా దాని మెకానిజం అనేది మనం దీంట్లో డెవలప్ చేయడం జరిగింది చాలా హై క్వాలిటీ దీని నాయిస్ కూడా వినిపించదు అండ్ చాలా ఇప్పుడు మీరు వర్క్ ఫినిషింగ్ చూస్తున్నారు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది సో నేను మీ ఎక్స్ప్రెషన్స్ చూసాను సో ఇలా ఫ్లాట్ అయిపోతారనమాట అంత క్వాలిటీగా ఉంటుంది అనమాట సో మెయిన్ నీట్గా ఉంది చాలా చాలా నీట్గా ఉంటుంది ఇదేంటంటే మెకానికల్ స్పేర్ అనేది మంచి హెవీ క్వాలిటీ యూస్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అండ్ దీని ఫ్రేమ్స్ కానీ లోపల మోటార్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట సో మిషన్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి డీటెయిల్గా చెప్పేసేయండి అండ్ యూట్యూబ్లో మాది ఛానల్ వచ్చేసి సిరి గణేష్ ఎంబ్రాయిడరీ ఉందండి అండ్ రెగ్యులర్గా దాంట్లో నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంటుంది ఈ మిషన్కి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి
ఏ డౌట్ వచ్చినా కూడా అందులో సర్చ్ చేయొచ్చు అండ్ ప్రతిదీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆఫీస్కి విజిట్ చేయొచ్చు, కాల్ చేసినా కూడా కంప్లీట్గా మా టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడ్రస్ ఎక్కడంటారు ఒకసారి? అడ్రస్ కూడా ఇది సికింద్రాబాద్ అల్వాల్ సాయినగర్ కాలనీ. ఓకే, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి, బిజినెస్ లేని వాళ్ళకి ఒక మంచి పరిష్కార మార్గం అనేది చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.